ఈసారి చీటిపాట పాడేస్తాను. చీటిపాట నేను దాచిన డబ్బులు అన్ని బయట తీస్తాను. ఎందుకో కావాలిగా ఇది అద్దరిపోయి అందమైన బిడ్డకి. ఏంట్రా ఇంత పెద్ద ఇల్లుంది? ఏంట్రా ఇది? ఒక 7 తరాలు సెటిల్ అయిపోవాలని అమ్మాయిని పటాయించావు నువ్వు? అవునా నాన్నా, నేను చాలా మర్యాదగా బతుకుతున్నాను. లోపలికి వెళ్ళాక ఆవిడ కనుక చీతోను తక్కువ చేసి మాట్లాడితే ఇదిగా కోట నుంచి హాఫ్ బట్టలకు వచ్చేస్తాను, రోడ్డుకి రచ్చ రచ్చ చేస్తానా? మీరు ఇక్కడే ఉండండి, మనం వెళ్ళొద్దాం. తాగడానికి కారణాలు వెతుక్కోకండి. ఇలా అయినా తాగుతారు, అలా అయినా తాగుతారు. ఏంటి వాళ్ళ క్వార్టర్ నుంచి హాఫ్ బాటిల్ కి రావడానికి ఇంత పెద్ద నాటకమా? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మాట్లాడుకున్నాం. బయట ఉంటే డ్రైవర్ అనుకుంటారే. లోపలికి వచ్చిన పెద్ద తేడా ఏమి ఉండదు. రండి మేడం, వాళ్ళు వచ్చారు. రండి సార్. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. ఏంటి బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లా ఉంది ఇప్పుడు? వాళ్ళ ప్రశ్న అడితే మనం సమాధానం చెప్పాలా? మోసుకొని కూర్చోండి. సో శంకర్, ఏం చేస్తూ ఉంటారు? MBA చేశాను. ఎలాంటి బ్రాండ్ కోసమో పని చేయడం ఇష్టం లేదు. నేనే ఒక బ్రాండ్ అవ్వాలని ఆశ. అందుకే ప్రస్తుతానికి పార్ట్ టైం మా నాన్న ఆటో తోలుతున్నాను. ఇంకా చాలా వెహికల్స్ తీసుకోవాలి, దానికోసమే ప్లాన్ చేస్తున్నాను. ఓ సరే అమ్మా, మంచి జరగాలి. నా వైపు నుంచి ఏమైనా హెల్ప్ కావాలా? లేదు, లోన్ అప్లై చేశాను, అది అప్రూవ్ అవ్వాలంతే. థ్యాంక్ యూ. నాకు సొంతంగా ఎదగాలనుకునే కుర్రాళ్ళు అంటే చాలా గౌరవం. నీలాంటి వాళ్లే ఈ దేశానికి కావాలి. ఇంకా ఏంటి మీ ఇద్దరు సంగతి చెప్పవి? లేదు, మీరు ఒప్పుకుంటే చాలు. లేదంటే లేదు. మా వాణ్ణి ఏమి ఇబ్బంది పెట్టవాకండి. మేమేం చెప్పినా మా మాట వింటాడు. చాచా చాచా, అలాంటిదేం లేదు. అయినా ఈ కాలం పిల్లలు మన మాట వింటారా చెప్పండి? వాళ్ళు అనుకున్నదే చేస్తారు. ఒక్కటిగా సంతోషంగా బతికితే చాలు. మేడం, మీళ్ళు మీ మాట మీరేమంటారోనని భయపడుతూ వచ్చాం. మేడం, మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయిని బంగారం బంగారంలా చూసుకుంటాం. కరెక్ట్. తనకి మాతో ఉండడం ఇష్టం లేకపోతే వేరే కాపురం పెట్టుకునివ్వండి, మేమే ఫీల్ అవ్వము కదండి. అంతేగా, విషయం మాకు కూడా మొన్ననే తెలిసింది. మేము కూడా అమ్మాయిని చూడలేదు, అందుకే మీరు పిలిస్తే శాస్త్ర ప్రకారం అయినట్టు ఉంటుంది. మీరు వస్తున్నారని సిగ్గుపడి రూమ్ లోనే దాక్కుండిపోయింది. వెళ్ళండి, నేను వెళ్ళి తీసుకుని రానా? నేను వెళ్ళొస్తాను. ఇదే ఉండొచ్చు. సంగీత, సంగీత, ఇలా దాక్కుండిపోతే ఎలాగమ్మా నువ్వు? రా బయటికి, నిన్ను చూసుకోవడానికి వచ్చాము. ఎవరు? ఏ, నేను శంకర్ వాళ్ళ అమ్మని. ఏంటి విషయం? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం కదా, తెలీదా నీకు? ఏ పెళ్లి? మీ కొడుకు ఎలాంటి వాడో తెలుసు కూడా నాకేమైనా పిచ్చా పెళ్లి చేసుకోవడానికి? ఇదేంట్రా ఇలా మాట్లాడుతుంది? మన పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చినట్టు తెలీదా తనకి? ఏయ్ సంగీత, సంగీత, ఏంటి తమాషాగా ఉందా? బయటికి రావే, మాట్లాడాలి. నిన్ను తలుచుకుంటేనే నా ఒళ్ళంతా మండిపోతుంది. ఏంటి, ఏమై తాగావా? తీయవే తలుపు. చూడు, ఎక్కువ మాట్లాడొద్దు. నీతో ఎలాంటి రిలేషన్షిప్ వద్దని డిసైడ్ అయ్యాను. దయచేసి అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు, బయటికి రా, మాట్లాడుకుందాం. మీ కొడుకుని కానీ పెళ్లి చేసుకుంటే కూరగాయలు కొనడానికి కూడా నేనే సంపాదించాలి. బేసిక్ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు తనకి. అదేంటమ్మా, వాడికే తక్కువ, వాడు సరిగ్గా ఉన్నాడుగా. ముందు మీరు సరిగ్గా ఉంటేనే కదా మీ కొడుకు సరిగ్గా ఉన్నాడో లేదో తెలియడానికి. ఈ కూలీలది డ్రైవర్లది ఒకటే లైఫ్. ఎంత తల బాదుకున్నా వాళ్ళు మాత్రం మారరు. ముందు నీ భార్యకి సరైన మొగుడవు. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? నా భర్త గురించి ఏం తెలుసు నీకు? నా భర్త పేదవాడే అయ్యుండొచ్చు కానీ రాణి రాణిలా చూసుకుంటాడు. ఏ రాజ్యానికి రాణి? ఆ ప్లాస్టిక్ కిరీటం పెట్టుకునే రాణి పదవి నాకొద్దు. వద్దమ్మా, నీలాంటి మంచి మనసున్న అమ్మాయి మాకొద్దమ్మా. నాన్న ఎంత మర్యాద ఇచ్చిందయ్యా ఇంటికి పిలిపించి. ఈ పిల్ల మనకు అక్కర్లేదు, మనం వెళ్దాం పద. పదండి మీరు, మీ గురించి ఏం మాట్లాడిందో విన్నారు కదా. ఏ డ్రైవర్లది బతుకు కదా, భార్య పిల్లలు ఉండరు. ఇంత రూడ్ గా నువ్వు బిహేవ్ చేయకూడదు. నా మీద రెస్పెక్ట్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను విషయం ఏంటో కనుక్కుని నీకు చెప్తాను.
మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాగేనమ్మ మర్యాద ఇచ్చేది? నువ్వే కదా వాళ్ళని పిలిపించింది. చూడండి వాళ్ళ అమ్మ ఎంత మంచిదో, పిల్ల చూడండి ఎలా మాట్లాడుతుందో. నేను వెళ్ళి తనతో సరే మాట్లాడొస్తాను, నువ్వు ఆటలు కూర్చో. అయ్యో మీరు వెళ్తే వెళ్ళండి, నన్ను వదిలేయండి. నేను చూసుకుంటా. సరే పోండి. ఉండనా? నువ్వు ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? అది కాదురా, ఆ అమ్మాయి చెప్పిందంటూ తప్పే ఉంది. నాకు కూడా ఇంటి బాధ్యత కొంచెం తక్కువే నాన్న, కానీ ఆ అమ్మాయి చెప్తున్నంత అయితే మాత్రం కాదురా. నువ్వు నీ చిన్న వయసులో ఏవేవో అడిగేవాడివి, నాకు అవన్నీ కొంటం కుదరలేదు. నువ్వు నన్ను క్యామెల్ జామెట్రీ బాక్స్ అడిగితే నేను నీకు నడరాజుకునిచ్చాను. తర్వాత వీడియో గేమ్ కావాలన్నావు, వీడియో గేమ్కి చదువుకి సంబంధం ఏముంది రాని డిప్ప మీద కొట్టాను. స్కూల్కి త్వరగా వెళ్తాను, సైకిల్ కొనిమ్మన్నావు. కొనడం నా వల్ల అవ్వలేదు నాన్న, బడవరాస్కర్ కాళ్ళు ఇరగొడతానని బెదిరించాను. అది తప్పితే నా వల్ల ఎంత అవుతుందో అంత చేశాను నాన్న. చూడు, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు కదా, చాలా ఇష్టపడ్డావు కదా, నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందిరా, జీవితం బాగుంటుంది. నాకు మీ అమ్మకు అదే అనిపిస్తుందిరా. 5 నిమిషాలు, ఈ అమ్మాయిని మాత్రం నీకు ఇచ్చే తిరుతాను నాన్న, అవసరమైతే కాళ్ళు పట్టుకునే సరే తను ఒప్పిస్తాను. 5 నిమిషాలు. పదనాన్న పోదాం, నీకు మర్యాద ఏమని మరుక్షణం నా దృష్టిలో చచ్చింది. అది అది కాదు పదనాన్న. అరే పదనాన్న, మీ అమ్మ నాన్నలే అలా అందా బాస్? తర్వాత ఏమైంది సార్? అమ్మ లోఫర్ నా కొడక, ఇప్పటి వరకు అంత వింటూనే ఉన్నావు నువ్వు. అయ్యో ముందు నుంచే వింటున్నా గురు. ఆడేవుడు గురు అమావాస్యకి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు, లేస్తే చాలు కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు గురు. అందుకే పడుకున్నట్టు యాక్ట్ చేశా అంతే. అదంతా సరే కానీ ఎన్ని సంవత్సరాలు అయింది గురు నువ్వు చెడ్డి ఉతికి? ఒకటే గబ్బు వాసన. సార్ మీరు చెప్పండి సార్. రే కబాబు ఇలారా, నీకు అసలు చేతులు కడుక్కునే అలవాటే లేదా? నేనేమన్నా వేరే వాడితో పట్టుకున్నానా? పోరా రే. వీడి చేతులతో ఎవరెవరు కబాబులు తిన్నారు? చూడు బ్రో, అబ్బాయిల లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ అనేది పల్స్ పోలియోలాగా, ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఒకసారి వేయించుకోవాల్సిందే. మాకు టీకా పడింది, ఆ నొప్పిని మేమంతా ఎంజాయ్ చేసాం, ఈరోజు నీకు పడింది, నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఈ అమ్మాయిలు అంతే బ్రో, ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో అస్సలు అర్థం కాదు. సంవత్సరాల తరబడి ప్రేమిస్తారు, లాస్ట్ మూమెంట్లో ఎస్కేప్ అయిపోతారు. మనమే ఫస్ట్ 3 నెలలు ఏడుస్తూ ఫ్రెండ్స్తో కూర్చొని మందు కొడుతూ ఆ అమ్మాయి నన్ను వదిలేసింది, తను లేకపోతే నాకు బతికేలేదని తిరుగుతూ ఉంటాం. 6 నెలల తర్వాత నా పిల్ల ఎక్కడున్నా సరే బాగుంటే సంతోషంగా ఉంటే చాలమ్మా అనుకుంటాం. 9 నెలల తర్వాత అరే అదే సంతోషంగా ఉంది, మరి నేనెందుకు బాధపడాలి అనుకుంటూ పైకి సంతోషంగా నటిస్తూ లోపల బాధపడుతూ ఉంటాం. 1 సంవత్సరం తర్వాత రిలీజ్ అవుతాం. పొద్దున్నే ఏడుపు మొహం పెట్టుకుని టేబుల్ మీద కూర్చున్నప్పుడు అమ్మ కాఫీ చేతికిస్తుందిగా, ఆ రోజు అమ్మ మొహం చూసి అరే ఎవరికోసమో నేను 1 సంవత్సరం వేస్ట్ చేశాను కదా, మా అమ్మ మొహం చూస్తూ ఆనందంగా ఎందుకు ఉండకూడదు అని, తల్లిదండ్రుల మొహం చూస్తూ హ్యాపీగా బతికేయాలి బ్రో అంతే. గుర్రం మొహం ఇలా రారా, ఈ డబ్బులు తీసుకొని అందరికి మందు పట్టరా. వద్దురా సార్, మీరు మందు కొడతారు కదా. తాగితే మనసులో మాటలన్నీ బయటకు వచ్చేస్తాయి సెట్. మందుతో పాటు స్టఫ్ బ్యాండ్ సెట్ జల్దీ పట్టుకురావు. అలాగే అన్నకు ఒక షర్ట్ పట్టుకుంటారా? అరే నాకు కూడా బనీన్ పట్టరా. వేసుకున్న సెట్టి కూడా ఉడదీస్తా, గమను కూసరా. రే నా బాడీ మీద నీకేంటి ఇంట్రెస్ట్? ఆ తర్వాత అలాగే వదిలేశారా అమ్మాయిని? దొరికితే కదా మాట్లాడడానికి, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫ్రెండ్స్కి తెలీదు, కాంటాక్ట్ దొరకలేదు. నేను చూసినంతకాలం చూసా, ఒకరోజు ఇంటికే వెళ్ళిపోయా.